జబర్దస్త్ అనగానే జడ్జెస్ రోజా గారు, నాగబాబు గారు చాలా హైలైట్ ఇప్పుడు, అంటే ముందు మాట్లాడుకుంటే కనుక. సో ఎక్కడ డిస్టర్బెన్స్ కలిగింది, ఎందుకు నాగబాబు గారు అద్దరిందికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అని అంటే మీరు ఏం చెప్తారు? గొడవలు అయ్యాయని, ఏదో రెమ్యునరేషన్స్ విషయంలో కావచ్చు, ఎక్కడో చాలా తేడా వచ్చేసింది అందుకని నేను వెళ్ళిపోయారండి, వెళ్తూ వెళ్తూ కొంతమంది టీం లీడర్లు కూడా ఆయన తీసుకెళ్ళిపోయారు, కావాలనే వెళ్ళిపోయారు అనేది ఉంది, నిజమా ఇవి ఈ మాటలన్నీ? అంటే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు రెమ్యునరేషన్ అనేది నాగబాబు గారికి ఒక పాయింట్ అవుతుందని నేను అనుకోవట్లే. మొన్న ప్రీవియస్గా ఇంకొకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను నేను, రెమ్యునరేషన్ నాగబాబు గారికి ఒక మెయిన్ పాయింట్ అని నేను అనుకోవట్లే. ఆయన పాయింట్ ఏంటంటే ట్రీట్ చేసే విధానం, రెస్పెక్ట్, ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా. సో అది ఎక్కడో కొంచెం మిస్ అయ్యాయని ఆయన ఫీల్ అయ్యారని నాకు అనిపించింది. ఎందుకని ఇబ్బంది పడ్డారా, ఇబ్బంది పెట్టారా ఎవరు? అలా అని కాదు, ఆయనే ఆయన ఇంటర్వ్యూలో చేసి ఇంటర్వ్యూ ఆయన యూట్యూబ్ ఛానల్లో ఒక 5 వీడియోలు చేసి చెప్పారు ఆయన. ఈ పంచ్ ప్రసాద్కి హెల్త్ బాగోలేనప్పుడు సంస్థ రియాక్ట్ కాకపోవడం, కార్తిక్ అన్న వాళ్ళ అమ్మగారి క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా కంపెనీ పెద్దగా రియాక్ట్ అయ్యారా, నాగబాబు గారు చాలా బాగా రియాక్ట్ అయ్యారండి. ప్రసాద్ అన్న కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి కదా, ఆయనకి ట్రీట్మెంట్ కోసం నాగబాబు గారే ఇనిషియేటివ్ తీసుకొని మొత్తం అందరినీ కూడా, టీమ్ లీడర్స్ అందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి అందరూ కూడా అమౌంట్స్ వేసేలా చేసి ఆపరేషన్ కావాల్సిన అమౌంట్ మొత్తాన్ని ఆయనే కలెక్ట్ చేసి ఆయన దగ్గరే ఉంచారు. నువ్వు ఎప్పుడు ఆపరేషన్ అంటే చెప్పు, అప్పుడు నేను అమౌంట్ ఇస్తాను, డన్. మళ్ళీ నీకు ముందు ఇస్తే వేరే ఖర్చులకు పోతుంది, నేనేమను ఆ టైంకి ఇస్తా, ఆపరేషన్కి రెడీ అయితే చెప్పు అని చెప్పి ఇప్పటికీ ఆయన దగ్గరే ఉంచారు ఆయన. సో అట్లా ఇనిషియేటివ్ తీసుకొని చాలా బాగా చేశారు ఆయన. కాకపోతే అదొకటే కాకుండా ఇంకా మేబీ వేరే రీజన్స్ కూడా ఉండొచ్చని నా ఫీల్. ఇప్పుడు ఎలక్షన్స్ అయినాయి 2019లో, ఎలక్షన్ టైంలో ఆయన పక్కన పెట్టారు, కొన్ని రోజులు చాలా రోజులు కనిపించలేదు ఆయన, కొన్ని వీక్స్, చాలా వారాలు రాలేదు ఆయన. అయితే మేమేమనుకున్నామంటే, అంటే ఫస్ట్ అనుకుంటాం ఎందుకు రాలేదు, మేబీ ఎలక్షన్స్ హడావిడి కదా, ఆయనే ప్రచారాల కోసం అయిపోయారేమో అనుకున్నాం. ఎలక్షన్స్ అయిపోయినా కూడా రాలేదు ఆయన. అప్పుడు ఎందుకు రాలేదురా అని మాలో మేము డిస్కస్ చేసుకున్నప్పుడు, అది ఈటీవీ అదంతా ఫేవర్ కదా, చంద్రబాబు నాయుడు గారికి రామోజీరావు గారికి మధ్య మంచి అనుబంధం ఉంది కదా, ఇవి ఆ ప్రెషర్ వల్ల ఏమైనా ఈటీవీ వాళ్ళ నుంచి ఒత్తిడి వచ్చి నాగబాబు గారిని పక్కన పెట్టండి అని చెప్పారేమో అన్న పాయింట్ వచ్చింది. సో మేబీ అలా కూడా అయి ఉండొచ్చు, అందుకే ఆకుండొచ్చు అని కూడా అనుకున్నాం. అది ఏమో 100% మాకు నిజమో కాదు తెలియదు, కానీ మేము అనుకోవడం అలా జరిగింది. అయితే ఆ తర్వాత కూడా నాగబాబు గారు రాకపోయేసరికి మా టీం లీడర్లే, అంటే అప్పట్లో వేరే టీం లీడర్స్ ఉన్నారు కదా అందరూ, వాళ్ళందరూ వెళ్ళి మల్లెమాల మేనేజ్మెంట్తో మాట్లాడితే నాగబాబు గారు లేకపోతే చేయడం కష్టమండి అని చెబితే అప్పుడు నాగబాబు గారు మళ్ళీ పిలిపించారు. మరి ఆయన అట్ట అవుతారు కదా ఈ గ్యాప్లో. సో అది అలా జరగకుండా వచ్చాను నాకు. అయితే నేను పోయిన ఇంటర్వ్యూలో వేరే ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలామంది ఇదే చెప్తే, కొంతమంది ఏమన్నారంటే, నువ్వు అబద్ధం చెప్తున్నావు, రోజారెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి, శ్యామ్ మల్లెమాల ఓనర్ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి ఇద్దరు రెడ్డీస్ కదా, అందుకు నాగబాబు గారిని పక్కన పెట్టారు, అది చెప్పట్లేదు నువ్వు అంటున్నారు. సో నేనేమంటున్నా అంటే, నాగబాబు గారు ఉన్నంతకాలం రోజా గారికి అంత ఇంపార్టెన్స్ ఏం లేదు జబర్దస్త్లో. అవునా? అంటే వాస్తవం అది, ఎక్కువ ప్రిఫరెన్స్ నాగబాబు గారికి ఉండేది. స్కిట్లు అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ కూడా ఆయనే చెప్పేవారు వీళ్ళకి విన్నేద్దామని చెప్పి, రోజా గారు ఓకే బాబు గారు అనేవారు. ఎప్పుడైనా ఇప్పుడు అప్పటికప్పుడు చూపిస్తారు కదా 10 మార్క్స్ బోర్డు 9 మార్క్స్, ఇవన్నీ ఓన్ డెసిషన్స్ కాదా, ఎవరే వాళ్ళ ఒపీనియన్ కాదా? కాదు, ఇద్దరు మ్యాచ్ అవుతారు అనుకుంటున్నారా? అలా ఏమి ఉండదు, అక్కడ ముందే ప్లాన్, ముందే డిసైడ్ అయిపోతారు ఎవరికి విన్నిద్దామని. ఆరు స్కిట్లు అయిపోయిన తర్వాత, అంటే ఆరు స్కిట్లు అయిపోయిన తర్వాత ఎవరికి విన్నిద్దామని చెప్పి డైరెక్టర్లు వచ్చి అడుగుతారు, సార్ ఎవరికి సార్ విన్నిద్దామని చెప్పి. కొన్ని కొన్నిసార్లు అయితే నాగబాబు గారు, రోజా గారు వాళ్ళు చేసిన స్కిట్లు మర్చిపోతారు కూడా, అడుగుతారు నాగబాబు గారు డైరెక్టర్ని అడుగుతారు, వాడు ఏం స్కిట్ చేశాడు, ఓకే సుధీరాళ్ళు ఏం స్కిట్ చేశారు, ఓకే వీళ్ళు, ఓకే అలాగే మళ్ళీ, అంటే మళ్ళీ టైటిల్ చెప్పగానే గుర్తొచ్చేస్తుంది కంటెంట్ అంతా వాళ్ళకి, కంటెంట్ టైటిల్స్ మర్చిపోతుంటారు, ఓకే అవి చేశారా, సరే సరే వాళ్ళది బాగుంది వాళ్ళది. అప్పుడు నాగబాబు గారే ఒక అనౌన్స్మెంట్కి వచ్చేవారు, అప్పుడప్పుడు ఇప్పుడు చాలా రేర్గా రోజా గారు చెప్పేవారు, ఏమని బాబు గారు వాళ్ళ స్కిట్ బాగుంది, నాకు బాగా నచ్చింది వాళ్ళది, వాళ్ళకి ఇద్దాము, వాళ్ళకి కూడా ఇద్దాము అన్న పాయింట్లో చెప్తాను, అవునా సరే అంటారు. ఆవిడ చెబితే ఏది కాదని రైనా, ఆవిడ ఆవిడకి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు అప్పట్లో. డైరెక్టర్లు కూడా అప్పుడప్పుడు, సార్ వీళ్ళకి కూడా ఇద్దాం సార్, కొంచెం ఎంకరేజ్మెంట్లో ఉంటుంది, వీళ్ళకి కూడా బాగానే ఉంది అని డైరెక్టర్లు కూడా అప్పుడప్పుడు చెప్పేవారు. సో ఇలాగ ఉండేది, బట్ నాగబాబు గారి డెసిషనే మెయిన్ ఉండేది అప్పట్లో. అందేందుకు భజన విషయంలో కూడా అప్పుడు నాగబాబు గారికి ఎక్కువ భజన చేసేవారు, ఇప్పుడు రోజా గారికి చేస్తున్నారు.
అప్పుడు ఆయన మెయిన్, ఆయనకు భజన చేశారు. ఇప్పుడు రోజా గారు మెయిన్, రోజా గారికి చేస్తున్నారు. మనో గారికి ఎక్కువ చెప్తారా? అలా ఏముండదు, అలా ఏముండదు. ఇన్నర్ ఫీలింగ్ అదంతా కూడా, వ్యక్తిగత అభిప్రాయాలు అవన్నీ కూడా. ఎందుకు జస్ట్ అప్పటికి విన్నర్ అవ్వడం కోసం? అలా కూడా కాదు, మళ్ళీ మిగతా విషయాల్లో కూడా బాగా. అంటే ఇప్పుడు జడ్జిలు ఒక ఆర్టిస్ట్ పేరు చెప్పారనుకోండి, ఆ ఆర్టిస్ట్కి చాలా రికగ్నిషన్ వస్తుంది. అలా దానికోసం అయ్యి ఉండొచ్చు. కొన్నిసార్లు ఏమవుద్దంటే, జడ్జిలు సగం స్కిట్ చూసిన తర్వాత వాళ్ళకి బోర్ అనిపించింది అనుకోండి, సగం వరకు చూస్తారు బాగానే ఇంట్రెస్టింగ్గా, భయం ఏమైనా నవ్విస్తారేమో అని, అయినా కూడా ఏమి భారట్లేదు అనుకోండి, ఇంకేం చేస్తారు వాళ్ళు కూడా, ఇంకా చూడటం మానేస్తారు. కొన్ని కొన్నిసార్లు మీరన్నట్టుగా సగంలో నవ్వు రాకపోయినా సరే, చూపించిందే మళ్ళీ చూపిస్తారు, ముందుసారి నవ్వింది తీసుకొచ్చి పోస్ట్ చేయాలి, అది ఎడిట్ చేస్తారు. ఉంటాయి కొన్ని కొన్నిసార్లు వేరే టీములకి నవ్వినవి కూడా ఈ టీములకి వేస్తారు. ఇంకో తెలుసా, ఒకసారి ఆర్పి అన్న మేము కలిసి చేసిన స్కిట్ ఒకటి ఉంది, జడ్జిమెంట్ లో నాగబాబు గారు ఫుల్ తిట్టారు మమ్మల్ని బాగా చేయలేదని చెప్పి. ఆర్పి అన్న టీం అసలు ఒక్క చోట కూడా స్కిట్ గురించి మంచిగా మాట్లాడలే, తిట్టారు మొత్తం మమ్మల్ని. ఎడిటింగ్ లో చూస్తే నాగబాబు గారు అని చెప్పి రష్మి గారు ఆవిడ ఆవిడే అనుకుంటా అని ఆవిడ అడగగానే బాగుంది అన్న మాట వచ్చింది. డన్ రోజా గారు ఈ బాగుందన్న మాట ఎక్కడదా అని చూస్తే, అంతకుముందు సుధీర్ స్కిట్కి చెప్పిన జడ్జిమెంట్ అది దాంట్లో వచ్చింది. సో ఇంతగా ఎడిట్ చేస్తారా? అంటే తప్పలేదు, తప్పు లేదు లేండి. అంటే అది ఆర్పిఎన్ కూడా కొంతమంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు, ఆర్పిఎన్ కూడా కొంతమంది ఫ్యాన్ బేస్ అయితే ఉంది, ఒక 2.5 lakh 3 lakh, ఆది అన్నకు 30 lakhs, సుధీర్ అన్నకు 40 lakhs అలా ఉన్నాయి. అయితే అలా ఉన్న టైంలో ఇప్పుడు ఈ 2.5 lakh మందిని మళ్ళీ దూరం చేయడం ఎందుకు అన్న పాయింట్లో ఎడిట్లో స్కిట్ని కొంచెం డెవలప్ చేసి బాగుందని చెప్పి జడ్జిమెంట్ లాస్ట్లో వచ్చేలా చేస్తే ఆ 2.5 lakh మంది సస్టైన్ అవుతారు. తర్వాత మళ్ళీ మంచి స్కిట్లు చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు లాస్ట్ స్టేజ్ ఎంటర్టైన్ అవుతారు కదా అని, ఒకటి రెండు స్కిట్లు బాగా రాలేనప్పుడు ఇలా చేస్తుంటారు. ఎంత అంటే ఎన్ని రోజులు జరుగుతుంది షూట్ మొత్తం? ఇది 6 skits అన్ని ఒక రోజులో చేసేస్తారు? ఒక రోజులో 2 episodes కొడతారు. 12 skits చేస్తారు ఒక రోజులో, వన్ డే కదా, దానికి ముందు ఒక రోజు ప్రాక్టీస్ ఉంటుంది, మొత్తం 2 రోజులు. ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ ఎంత, సరే నార్మల్గా 10వ తారీఖు అనుకుందాం, 10వ తారీఖు జబర్దస్త్ షూట్ ఉంది, 12వ తారీఖు ఎక్స్ట్రా జబర్దస్త్ షూట్ ఉంటుంది, 9 జబర్దస్త్ ప్రాక్టీసు, 11 ఎక్స్ట్రా జబర్దస్త్ రిహార్సల్ ప్రాక్టీసు. ఈ 4 రోజుల్లో ఇవి 2 episodes, అవి 2 episodes కొట్టేస్తారు. అది ఒక షెడ్యూల్ మాకు. మంత్లీ ఎన్ని రోజులు చేస్తారు? 2 సార్లు ఉంటుందా లేదంటే? అదే 2 సార్లు ఉంటుంది మాక్సిమం, ఎప్పుడో ఒకసారి 3 సార్లు ఉంటుంది అంతే. ఓకే ఓకే, ముందుగానే ప్లాన్ చేసుకుని అంతే, ముందుగానే డేట్లు పెడతారు, ముహూర్తాలు చూస్తారు, అన్ని ఉంటాయి. ఫుల్ డే అవుతుందా, నైట్స్ కూడా అవుతాయా? ఒకప్పుడు మరి దారుణంగా చేసేవారండి బాబు. ఒకప్పుడు అయితే ఉదయం 11 స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 3:30 కూడా అయిపోయింది. మా వాళ్ళందరూ ఒకసారి గోవా ట్రిప్కి వెళ్ళారు గుర్తుందా మీకు? జబర్దస్త్ వాళ్ళందరూ తెల్లవారి 7:30 ఫ్లైట్ అంటే 3:45 ప్యాకప్ చెప్పారు ఆ రోజు. అప్పుడు పటాస్ ప్రకాష్ అన్నది 6వ skit అప్పుడు అందులో చేశాను నేను. సో ఫుల్ నైట్ కూడా ఒక్కొక్కసారి అప్పట్లో అయ్యేవి. తర్వాత ఏంటంటే మరి అన్నెన్న నైట్లు అయితే కష్టమైపోతుంది, స్కిట్ ఎవరైతే ప్రాక్టీస్ చేసి వస్తారో వాళ్ళని ఎక్కించండి, లేదంటే ఎక్కించడం మానేసేయండి అని చెప్పి చెప్పేసరికి ఇంక అదా భయం పట్టుకొని త్వరగా చేయడం స్టార్ట్ చేశారు. 9:30 9 కల్లా అయిపోతాను ఇప్పుడు అన్నీ కూడా. మార్నింగ్ 11 స్టార్ట్ అవ్వడం, 9 కల్లా ఎండ్ ప్యాకప్.